శుక్లం భరదరం విష్ణం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మజ మహార్నిషం అనేకదంతం భక్తానంపాశ్హే ఓం గం గంగణపతయే నమ అందరికీ నమస్కారము నన్ను ఎంతగానో ఆదరిస్తున్న అభిమానిస్తున్న మన తెలుగువారందరికీ అదే అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మా తెలుగువారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఫస్ట్ మే నుంచి ఫస్ట్ తారీఖు మే నుంచి పదిహేనో తారీఖు మే వరకు కూడా పన్నెండు రాసు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ రాసు వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా దానికంటే ముందుగా ఒక ముఖ్య విషయం ఏంటంటే జనరల్గా చాలామంది మీలో మీ జాతకాలు తెలుసుకోవాలని అనుకుంటుంటారు మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే చెప్తాను జనరల్గా ఏంటంటే మనం గోచారం అనేది చాలామంది ఉంటాం అలాగే మీ మీ వ్యక్తి జాతక జాతకాలు అంటే ఏమవుతుందంటే మీ లగ్న బలము దశలు ఏం జరుగుతున్నాయి రాజయోగాలు అలా ఉన్నాయి వాటితో పాటు గోచారం కూడా చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట ఒకవేళ మీ అందరికీ కూడా నేను ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేస్తే నేను తర్వాత చెప్పకుండా తప్పకుండా చూస్తాను మీకు తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తాను ఒక బా ఒక విషయం ఏంటంటే టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు మాత్రమే పంపిస్తే వాళ్ళకి చెప్పగలం టైబాం భర్త లేనప్పుడు చెప్పడం కష్టం అండి ఏమనుకోవద్దు సో ఈ మూడు కాంబినేషన్స్ ఉంటే పర్ఫెక్ట్ లగ్నం వస్తుంది ఖచ్చితంగా చెప్పే రిజల్ట్స్ చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది అప్పుడు జరగడం కూడా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకుందాము కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి మీరు సేవ చేసే తత్వం బాగుంటుంది కదా ఎదుటి వాళ్ళకి సేవ చేసే తత్వత మీకు ఉంటుంది సేవ ఖచ్చితంగా ఉంటుంది పైగా మీ రాశిలోనే ఉండడం వలన పన్నెండో తారీఖు పదమూడో తారీఖు చంద్రుడు ఉండడము గజకేశర యోగంలో ఉండడం వలన అద్భుతంగా రాణి తిరుతారు సో అంటే అద్భుతంగా రాణి తిరగడం అంటే మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడము సుఖంగా సంతోషంగా ఉండడము హాయిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ మనం భాగ్య రాజ్య లాభస్థానాలు చెప్పుకోవాలి కదా అక్కడ విశేషించి మీకు మంచి ఫలితాలు చెప్తాను అక్కడ వరకు మనం చూద్దాం రెండో భావంలో కేతు ఉండడం వలన మీ చంద్రుడు కూడా చూడవడం వలన పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చంద్రుడు కూడా ఉంటాడు సో ఆడవడం అతడు చంద్రుడికి మంచి ఫలితాలు కేతు ఇస్తాడు సెకండ్ భావంలో కేతు తప్పు కదా విశేషించి యోగించలేడు కాబట్టి ధనయోగం మనుషుల్లో కానీ కుటుంబంలో కానీ వృద్ధిలో కానీ కొంచెం తేడా ఉంటుంది నెమ్మది అవుతుంది పడ స్లో అయిపోతుంది అనమాట కుటుంబ వృద్ధి కానీ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు రావాల్సిన ధనం రాకపోవడము అప్పులు పెరగడము కొంచెం చిన్నగా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి పైగా కొంతమంది యాక్టర్ సినిమా గాయని గాయకులు ఉంటారు కదా యాంకరింగ్ వృత్తిలోనే వాళ్ళకి కన్యా రాశిలో వాడికి ముఖ్యంగా అవకాశాలు అనేది స్లోగా వస్తాయి అమ్మ ఒకేసారి అమాంతంగా ఒకేసారి రావు అందుకని మీరు చాలామంది వినాయకుడి ఆరాధన చేసుకోండి అంటే గణపతి హోమం కానీ గణపతి ఆరాధన కానీ గరికతో పూజ చేయడం కానీ ఇవన్నీ చేయించుకుంటే ఏమవుతుందంటే ద్వితీయ భావంలో కేతువుకి పవర్ కలిగించిన వాళ్ళు అవుతారు కాబట్టి కుజ జపం చేయించుకున్న సంవత్సరన్నర పాటు ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ వరకు ఉంటాడు ఆయన సో మీరు కేతు జపం చేయించుకుంటే ఏమవుతుంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇస్తాడు సో ఆర్థికంగా అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేస్తాడు ధనాదాయం పెరుగుతుంది ఆర్థికంగా డెవలప్ అవుతారు కంఠం ధ్వని పెరుగుతుంది బికాజ్ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సినిమా గాని గాయకులకి ఈ చంద్రుడి ప్రభావం అంటే కుజుడు ఎలా అంటారు వినాయకుడి ప్రభావం సారీ వినాయకుడి ప్రభావం ఉండడం కేతి జపం చేయించుకోవడం వలన సక్సెస్ కొడతారు మూడు భావం చూద్దాం మీతోపటు వల్ల ఒకళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ గురుదృష్టి కూడా ఉంది దృష్టి ఉన్నప్పటికీ గురుదృష్టి ఉండడం వలన ఆరోగ్య సమస్యలు అనేవి నెమ్మది తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఆరోగ్యంగానే ఉంటారు ఆరోగ్య సమస్యలు అంటే వచ్చినా కూడా ఆరోగ్యప్రదంగానే ఉండడానికి అవకాశాలు గురుదృష్టి వలన అందుకని దగ్గర ప్రయాణ ప్రయాణం చేయడము సక్సెస్ఫుల్గా ఉండడము భయపడకుండా ఉండము మీకు చాలా బాగా తెచ్చు ఫోర్త్ భావం లాంటి సప్తమంలో ఉన్నాడు కేంద్రపత్య దోషి అంటే ఫోర్త్ భావం కూడా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది అంటే మీ మదగారి ఆరోగ్య పరిస్థితి కానీ మీ చే చేసే ఇబ్బంది అంటే కొద్ది కొన్ని డెవలప్మెంట్ చదువులు విషయంలో డెవలప్మెంట్స్ అవి తక్కువగా ఉండడం జరుగుతుంది మీ మదర్ గారికి ట్యాబ్లెట్లు వాడడము ట్యాబ్లెట్స్ వాడడము డాక్టర్ని కన్సల్ట్ చేయడము ఇవన్నీ తెలుసు కదా మీకు అది చేస్తుంటే ఆరోగ్యప్రదంగా బ్రహ్మాండంగా ఉంది కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేయడం విషయంలో మాత్రం సక్సెస్గా ఫుల్గానే ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు గురుడు రాజయోగంలో ఉన్నాడు శుక్రుడితో కలిసినాడు కాబట్టి యోగంలోనే ఉన్నాడు కొత్త కొత్త వాహనాలు అంటే వాహనాలు కానీ తర్వాత గృహాలు కానీ మీకు ఆభరణాలు కానీ వెండి బంగార ఆభరణాలు కానీ వస్తాయి ఇంటికి ఖచ్చితంగా వస్తాయి అది కొన్ని కొన్ని తీరుతారు ఇంకా ఆరో భావంలోకి వెళ్దాం ఆరో భావంలోకి వెళ్ళక ముందు పంచభావంలోకి వెళ్దాం పంచమ స్థానాధిపతి కూడా ఆరో ఉండడం వలన సంతాన యోగ విషయంలో అద్భుతంగా ఉంది స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది కొద్దిగా జాగ్రత్త వహించండి జాగ్రత్తగా మీకు క్షణికావేశం ఎక్కువ తొందరపాటు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డిక్షన్స్ తీసుకోండి లాంగ్ రన్లోనే మాత్రమే అవి యోగిస్తారు ఇంకా ఆరో భావం చూద్దాం ఆరో భావంలో ఎంత అద్భుతంగా ఉందండి మీకు ఆర భావంలో కుదిసేలు కదా కాంబినేషను కానీ డబ్బలు తొగులుతాయండి జార్ చూసుకోవాలి చిన్న చిన్న దెబ్బలు తగలడము బ్లడ్ రావడము ఇంకా కుదిసేలు కాంబినేషన్ మీకు తెలిసి తెలియదేముంది డబ్బలు తగలడం వల్ల చిన్నపాటి డబ్బలు తొలుతాయి ఏం భయపడకండి ఆరు భావంలో కాంబినేషన్ పర్ఫెక్ట్ అండి మీరు చెప్పు నిజం చేసి చెప్పండి మీరు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా మీకు ఈ మధ్య పదవులు కూడా వచ్చాయి రాజకీయ నేను రెండు మూడు నెలలు చెప్తూనే ఉన్నాను పదవులు అలంకరిస్తారు పైగా పెనుమార్పులు రాబోతున్నాయి దాంట్లో చెప్పి చెప్పాను ఆంధ్రాలో చాలామందికి పదవులు రావడం జరిగాయి అలాగే పదవులు రావడము మంచి అభి అభివృద్ధి చెందడము గౌరవం పెరగడము అదృష్టం ఎంత బాగుందంటే ఆరోభావం చెడిపోయిందా ఏమి చెడిపోలా రాజకీయ నాయకులు టాప్ లెవెల్లో ఉంటారు తర్వాత భావం తర్వాత మెనమామలు బ్రహ్మాండంగా ఉంటారు శత్రు భయం లేకుండా ఉంటుంది మీకు అనారోగ్య సమస్యలు బ్రహ్మా లేకుండా ఉంటాయి పైగా ఆరోభావం బాగుండడం వల్ల విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ హెచ్ వన్ బేబీసా కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ అక్కడ అన్నీ కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఎక్కడైనా చెడిపోయిందా చెడిపోలా అంత అద్భుతంగా ఆరంభం ఉంది కష్టపడండి చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్స్ ప్రభుత్వ సంస్థల్లో కానీ ఏదే విధంగా సరే సంస్థల్లో కానీ చాలామంది ఉద్యోగాలు రాస్తున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకే చెప్తానండి కష్టపడండి ధైర్యంగా ఉండండి ఏ పదిని మా మగవాళ్ళు సమానంగా ఇంకా ఎక్కువగా మీకే జాబులు వస్తుంటాయి కష్టపడండి ధైర్యంగా ఉండండి నిజాయితీగా ఉండండి కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం పెంచుకొని తెరాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే తెలుసు కదా ఇంటర్వ్యూస్ ఎలా పేస్ చేయాలో ఎలా చెప్పాలో మీకు తెలుసు నిరంతరం కష్టపడండి ఆరోగ్యం ఎక్కడే చెడిపోవాలా ఇంకా ఆరోభావం బాగుండడం వల్లనే వీళ్ళు వ్యాపారాలు అంటారు సరా అండ్ ఎలక్ట్రిసిటీ రంగంలోను కోళ్ళు సిమెంటు ఐరన్ అక్కడ నైన్త్ భవనం కూడా చేద్దాం ఈ ఈ వ్యాపారాలు కూడా మంచి సక్సెస్ఫుల్గా ఉంటారండి భవనంలో గురుడుతో కలిసిన శుకుడు ఎంత బాగున్నాడండి మీకు శుక్రుడు తప్పు అయినప్పటికీ గురుడు ఉండడం వలన ఇప్పుడు ఇంకా పన్నెండు పదమూడు తారీఖులో గజగేశంలో ఉండడం వలన పర్ఫెక్ట్గా వ్యాపార సంస్థలు చాలా బాగున్నాయి కొత్త కొత్త వ్యాపారాలు హాలిడే వ్యాపారాలు ఏం చెప్తాము జనగా మనం ఫుడ్ బిజినెస్ చెప్తాము లేదా బట్టలు బట్టల వ్యాపారం చెప్తాము ఐరన్ స్టీల్ ఇలా కొన్ని కొన్ని నేను ఐరన్ స్టీల్ కాదు కానీ ఈ బట్టల వ్యాపారము ఈ గోల్డ్ ఇవన్నీ సరే సాఫ్ట్గా సంబంధించిన అవి బాగుండము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సప్త భావం అదే కదండి వ్యాపారం అది కూడా సక్సెస్ఫుల్ కదా భార్యాభర్తల విషయాలు సక్సెస్ అవ్వడము ఇవన్నీ బాగున్నాయి ముఖ్యంగా వ్యవసాయదారు గురించి చెప్పాలి వ్యవసాయదారు గురించి కొంతమంది మీరు చాలామంది ఫోన్ చేశారండి మా మా గురించి కూడా చెప్పండి అని అన్ని విషయాల అన్ని ఎపిసోడ్స్లో చెప్తున్నాను సరే ఇప్పుడు కూడా చెప్తానండి ఫోర్త్ భావాధిపతి గురుడు కేంద్రపచ్చి ఉన్నప్పటికీ కూడా దోషమే ఆయన లాభంలో మంచి బా బాగున్నాడు అంటే పద లాభం కాదు సప్తంభావం అనే బాగున్నాడు బాగున్నాడు కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు కలిగినప్పటికీ మీరు చేసే పంటల్లో నష్టాలు కానీ ఇబ్బందులు కానీ అప్పులు కానీ చేస్తారు అవన్నీ ఉంటాయి పడినప్పటికీ కూడా భగవంతుడి ఈశ్వరుడి ఈశ్వరుడు వలన ఇంకా చెప్పండి ఇంద్రుడి దయ వలన వర్షాలు సకాలంలో పడ సకాలంలో పడతాయి మీ పంటలు అభివృద్ధి కరంగా ఉంటాయి సప్తంభావం అంటే ఫోర్త్ హౌస్లో గురుడే కదండి యోగంలో ఉన్నాడు కదా మిమ్మల్ని వ్యవసాయదారులకు ఇబ్బంది కలిగిస్తాడా మీరు మా అందరికీ అన్నం పెట్టేవాళ్ళు కదా కాబట్టి మీరు చల్లగా ఉండాలని చెప్పి ఆ ఇంద్రుడు కూడా ఖచ్చితంగా మీకు ఇచ్చి తీరతాడు ఏం చేస్తాడు వర వర్షాలు కురిపిస్తాడు సకాలం వంటలు వర్షాలు కురిపిస్తాడు సంవత్సరం సంవత్సరం పాటు మిమ్మల్ని ఆరోగ్యంగానే ఉంచుతాడు ధనవంతులు కానీ చేస్తాడు నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు ఇది ఖచ్చితము చత్తం భావంలో కూడా గురుసుకుల కాంబినేషను ఎక్స్ట్రాడినరీ మంచి మంచి సంబంధాలు వస్తాయండి పెళ్ళిళ్ళు చేస్తారు శుభకార్యాలు చేస్తారు మీ ఇల్లు మీ ఇల్లు అంతా కూడా శుభకార్యాలతోటి బంధువులతోటి మిత్రులతో మీ స్నేహితులతోటి స్నేహితులతో మీ కూతుళ్ళు కొడుకులు ఉంటారు కదా వాళ్ళతో ఆఖరికి మనవల మును మనవల మనవరాలు కూడా మీ ఇల్లు సుఖ ఆనందమయంగా ఆనందమయంగా మారబోతుంది చాలామంది లగ్నాలు చూసుకోండి ఖచ్చితంగా జరగబోతుంది చాలామంది విషయాలను జరుగుతుంది గురుసుకుల కాంబినేషన్ కదండి ఆనందం వ్యాపారంలో సంతోషం వ్యవహారయాత్రలు కూడా చేసేస్తారు మీరు చాలామంది అలా ఉంటారు కానీ చిన్న ఇబ్బంది ఉంది రవి రాహులు అష్టమంలో ఉండడమే ట్వెల్త్ సంవత్సరం రవి అష్టమంలో ఉంటే గ్రేటే బ్రహ్మాండం సక్సెస్ కొడతారు కానీ రాహు ఉన్నాడు కదా రవి రాహుల్ కాంబినేషన్ ఏంటి రవి యొక్క పచ్చి ఫలితాలు మంచి ఫలితాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా యాక్చువల్ అంటే రవి పరమోత్లు దాటిపోయాడు లే వచ్చిన లేనంటే లెక్క కానీ ట్వెల్త్ భావాల మీద అష్టమం ఉన్నాడు కాబట్టి రాజయోగం ఇవ్వాలి ఇస్తాడు రాహు ఇచ్చి తీరుతాడు కానీ ఆ రవి తప్పుడే మారతాడు అష్టమంలో రాహు తప్పండి ముఖ్యంగా మీ కన్యారాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో నెగ్లిజెన్స్ పనికిరాదు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళినా కూడా మెడిసిన్సో లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయడమో చేయండి ముఖ్యంగా అమ్మవారిని పూజించుకోండి ఎప్పుడైనా సరే మంగళవారం మంగళవారము ఈ రాహుకాల పూజలు ఉంటాయి కదా మూడు టు నాలుగున్నర మధ్యలో ఎవరైనా వీలు వీళ్ళు చేయించుకోండి అంటే మీరు డబ్బు కట్టేస్తే చేస్తారు చేయించుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుందండి నేను సరదా కోసం చెప్పట్లా మీ గురించి చెప్తున్నాను మీ ఆరోగ్యంగా ఉంటే కదండి మీ అందరం మిగతా మీ చుట్టాలు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే మీరంతా సంతోషంగా ఉంటాయి కదా మీ సంతోషంగా అందరూ సంతోషంగా ఉన్నట్టే కదా అందుకుని ఆరోగ్యం పెట్టుకోండి బాగా ఉండి చేసుకోండి డాక్టర్స్ కన్సల్ట్ చేస్తూ ఉండండి మెడిసిన్స్ వాడుతూ ఉండండి నైన్త్ భావం అని చెడిపోయిందా చెడిపోవాలా ఎందుకంటే మీరు ఆశీర్పతి నైన్త్ భావంలో ఉన్నాడు కదండి బ్రహ్మాండంగా చంద్రుడితో కలిసి ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్నాడు కదా అసలు మీరు ఆశీర్పద ఉండవాళ్ళని ఏమవుతుంది కుజదృష్టి కూడా ఉంది కదా వ్యాపార సంస్థలు బాగా డెవలప్ అవుతాయి వ్యాపారం అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ వ్యాపార సంస్థల్లో కదండి బట్టల వ్యాపారము రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారము ఉన్నాయి కదా సాఫ్ట్వేర్ వ్యాపారాలు అలాగే టెలికమ్యూనికేషన్స్ కుజబుద్దులు కాంబినేషన్ కదా కమ్యూనికేషన్ రంగంలోను తర్వాత ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ వాటిల్లో కూడా వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి ముఖ్యంగా చంద్రుడు బుద్ధులు ఉన్నారు కాబట్టి పాల వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది ఫుడ్ బిజినెస్ చాలా బాగుంటుంది బంగారం వెండి చంద్రుడు కారు కూడా వెండి వెండి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి అంటే వెండి యొక్క లాభాలు పెరగబోతున్నాయి అంటే వెండి వ్యాపారాలు బంగారం చేసే వాళ్ళకి వ్యాపారాలు ఖచ్చితంగా బాగుంటాయి నైన్త్ భావం ఎక్కడ జరిపాలా అందుకే చాలామంది దూర ప్రాంతాలకు వెళ్తున్నారు కదా యాత్రలు అదే హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్ళడము తర్వాత ధనం రావడము మీ త మీ తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవడం మీరు జరుగుతుంది జరుగుతున్నాయి కదా తీర్థయాత్ర చేస్తున్నారు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటున్నారు మాటల గురువులు సందర్శిస్తున్నారు యాత్ర ఉజ్జయిని చాలామంది సౌత్ టూర్స్ ఎన్ని వేస్తున్నారండి నైన్త్ భావం ఎక్కడ చెడిపోయిందా హైర్ ఎడ్యుకేషన్ వస్తుంది కదా విదేశ పర్యటన చేస్తారు అంత బాగుంది మీ నైన్త్ భావం దశమాధానం చూద్దాం దశమస్థానం చూద్దాం దశమాత్నం ఎక్కడ చెడిపోయాడా భాగ్యంలో ఉన్నాడు కదా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మంచి ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు అని మీకే చెప్తున్నాను మీరు కష్టపడండి వాటిల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో మీకు ఉద్యోగాలు అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీకు తెలుసు అలాగే ఇంకా చెప్పాలంటే స్థానం బాగుంది కాబట్టి ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయండి బ్రహ్మాండ సక్సెస్ అవుతారు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది మంచి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం అద్భుతంగా ఉంది లాభస్థానంలో చంద్రుడిని పెట్టినారు కదా మీరు లాభస్థానానికి గురుడు ఉన్నారు కదా మీ ప్రాఫిట్స్ ఎక్కడ తగ్గవు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరూ పొలిటికల్ రంగం కాదు కానీ ముఖ్యంగా ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధిగా ఉన్న సంస్థల్లో వ్యాపారం గడించి తీరుతారు ఇంకా చెప్పాలంటే వ్యా వ్యవసాయదారులకు చెప్పాలి వ్యవసాయదారులకంటే మీకు పూర్తి భావాన్నిదే చెప్పాను ఫోర్త్ భావాన్ని జన చూడడం గురు దృష్టి చూడడం వల్ల వ్యాపార వ్యవసాయదారులకు పంట నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి పంటలు జాగ్రత్తగా చూసుకోండి వేళ్ళపట్టు మీరు జాగ్రత్తగా మీ పంట పరిరక్షించుకోండి గురువు దృష్టి ఉండడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక మీకు ఆగస్టు మీరు అంటే మీకు ఏ మే జూన్ జూలైలోనే మీరు కష్టపడతారండి కొద్దిగా మీ లాభాలు రావడానికి మీ డబ్బులు తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది తక్కువ రావడానికి మీరు అప్పులు చేసినప్పుడు జాగ్రత్త చూసుకొని చేయండి కాకపోతే జూలై జూలై నుంచి మీ స్టార్ట్ అవుతుంది మంచి పేరు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు మీకు ఆదాయం బాగుంటుంది మీ పంట వృద్ధి చెందుతారు అనే వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంది సో ఈ విధంగా అద్భుతంగా ఉండాలని ఉంటారని ముఖ్యంగా ఆయుర్దాయం బాగా ఉండాలని ప్రతి రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని ఇప్పుడు అలా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను